హరి ఓం నమస్వాయ్, ఓం నమస్వాయ్, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురు విద్యానంద్ సాగర్ మహారాజునే నమః. ముద్రలు, ముద్రాశాస్త్రం. ఇక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడో ఉన్న మోటార్ పనిచేస్తుంది. ఎలా? విద్యుత్ తీగల ద్వారా అనుసంధానించబడి ఉండడం వల్లనే కదా. రిమోట్ లోని బటన్ నొక్కితే టీవీ ఛానళ్లు మారడం మనకు తెలిసిన విషయమే. అది ఎలా జరుగుతుంది? ఎలక్ట్రానిక్ తరంగాల ద్వారా అనుబంధించడం వలన. అలాగే పంచభూతాలు, గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మన చుట్టూ ఉన్నాయి. వాటి తత్వాలు మన శరీరంలోనూ ఉన్నాయి. శారీరక నిర్మాణ క్రమాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటే, వేళ్ల కొసలు మూలల విశిష్టాన్ని తెలుసుకుంటే అవసరాన్ని బట్టి శారీరక తత్వాలను ఉత్తేజపరచవచ్చు. శారీరక దోషాలు సమతుల్యం చేసుకోవచ్చు, శక్తిని పెంచుకోవచ్చు, లేదా వృధా కాకుండా నిల్వ ఉంచుకోవచ్చు. మంచి ఆలోచనలు ఆహ్వానించుకోవచ్చు, చెడు ఆలోచనలు పారద్రోలవచ్చు. నిత్య జీవితంలో మనకు తెలియకుండానే మనం సందర్భాన్ని బట్టి చేతివేళ్లను వివిధ రకాలుగా ముద్రలలో ఉంచుతాం. దానివల్ల మనకు ఏదో తెలియని హాయి ఆనందం చేకూరుతాయి. ఉదాహరణకు, ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం కుడి చేతి వేళ్లను ఎడమ చేతి వేళ్లతో తాకించి ఉంచుతాం. దీర్ఘాలోచనలో ఉన్నప్పుడు చూపుడు వేలు, మధ్య వేలు మరియు బొటన వేలును, బొగ్గలను గదమ ఉంచుతాం. దీనివల్ల మనకు తెలియకుండానే సడన్ గా దివ్యమైన ఆలోచనలు తడతాయి. అలాగే భక్తి భావన తెలియజేయడానికి చేతులను జోడిస్తాం. ముద్రా విజ్ఞానం మన శరీరం మనసుల మధ్య సౌమ్యాన్ని కుదుర్చి మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగించే ఒక నిగూఢమైన శాస్త్రమని దీనివల్ల అర్థమవుతుంది. చేతి వేళ్లను వివిధ రీతులుగా తాకించి ఉంచడాన్ని ముద్ర అంటారు. శరీరాన్ని మనసును అనుసంధానం చేసేదే ముద్ర. సంస్కృత భాషలో మద్ అంటే ముదిత అంటే ఆనందం, ద్ర అంటే ద్వైతాన్ని పోగొట్టేది. కార్యాలయ అధికారిక గుర్తును కూడా ముద్ర అంటారు. భాష లేకుండా భావాన్ని తెలియపరచగలిగేది ముద్ర. ఈ ముద్రల ప్రభావాన్ని తెలుసుకోవాలంటే శారీరక తత్వాలను, దోషాలను, పంచభూతాలను సమన్వయపరిచే టీవీ రిమోట్ లాంటి స్విచ్లు మన శరీరంలో ఎక్కడున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. వీణలోని తీగల బిగింపు సడలింపులను అనుసరించే కదా. సంగీతంలో తారాస్థాయి, మంద్ర స్థాయిలను నియంత్రించడం సాధ్యమవుతుంది. అలాగే శారీరక తత్వాలను సమన్వయపరచుకోవడానికి చేతి వేళ్లను కావలసిన రీతిలో అమర్చడం, అలాగే తీసుకోవడం అతి ముఖ్యం. మన శరీరమంతా నరాల ద్వారా అనుసంధానించబడిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ వంటిది. దాని టెర్మినల్ వేలి కొనల్లో నిగూఢమై ఉన్నాయి. చేతి వేలి కొనలు శక్తి వాహకాలుగా చెప్పుకోవచ్చు. వేళ్లలోని ఆ పాయింట్స్ ని నిర్దిష్టమైన రీతిలో కలవడం ద్వారా మన శరీర తత్వాలను మనం అనుకున్న రీతిలో నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. చేతి వేళ్లు ఈ టెర్మినల్ పాయింట్స్ ని కలపడమే ముద్ర. పూజా విధానములోను, యోగాభ్యాసములోను, నాట్య కళలలోను ముద్రలను ఉపయోగించడం మనం చూస్తుంటాం. దేవుళ్ళ, దేవతల మూర్తులన్నీ అవయ ముద్రలోను దేవునిస్తున్నట్లుగానే రూపొందిస్తుంటారు. ఈ ముద్రలను, సంజ్ఞలను ఆధ్యాత్మిక మార్గంలోను, మతపరమైన వైదిక కర్మలలోను, పూజా విధానాలలోను ఎందుకు ఉపయోగించారో అనే సందేహం మనకు రావచ్చు. పుట్టిన పసికందులు పిడికిలు బిగించి ఎందుకు ఉంటారు? చిన్నపిల్లలు తమ బొటన వేలును అదే పనిగా నోట్లో ఎందుకు పెడుతుంటారు? ఈ సందేహాలు మనకు రావచ్చు. మూత్రానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నేను చిటికెన వేలుని ఎందుకు చూపించాలి? దాహం వేస్తున్నప్పుడు బొటన వేలుని ఎందుకు చూపించాలి? నమస్కారం చేసినప్పుడు రెండు చేతులను ఎందుకు జోడించాలి? కొందరు చూపుడు వేలుని, మధ్య వేలుని చూపిస్తూ విక్టరీ సింబల్ గా చెబుతారు. విజయాన్ని తెలియజేసేందుకు ఈ ముద్రను చూపిస్తారు. నిద్ర వస్తున్నప్పుడు ఆవలిస్తూ వేలును నోటి దగ్గరకు తెచ్చి చిటికలు వేస్తూ ఉండేవారు భయపడినప్పుడు తమ అరచేతులను ఒకదానిలో ఒకటి జుప్పించి హృదయ స్థానంలో ఉంచుతారు. బుద్ధిని ధ్యాన ముద్రలో చూస్తాం. శివుడు, మహావీరుడు, గురునానక్ లను భైరవ ముద్రలో చూస్తాం. ఈజిప్టియన్ మమ్మీలు చేతులను క్రాస్ గా ఉంచి హృదయ స్థానంలో ఉంచుతారు. ఇస్లాం మత ప్రవక్తలు చేతులను ఎత్తి ఉంచుతారు. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఋషులు, గురువులు ఈ ముద్రలను వాడడంలో ఉన్న మర్మాలు, అంతరార్థం ఏమిటి? ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే స్వపర దృక్పథాన్ని, చేతన అవస్థను తెలియజేయడానికి ఉపకరించే ఒక మాధ్యమమే ముద్ర. ఈ ముద్రలు జీవ చైతన్యాన్ని అనగా జీవశక్తిని విశ్వ చైతన్యంలో అనగా అనంత శక్తితో విలీనం చేస్తాయి. వీటి సాధన వల్ల మన మానసిక స్థితులు, దృక్పథాలు మారుతుంటాయి. మనలోని ప్రాణాలను, శక్తి కేంద్రాలను, కుండలిని శక్తిని జాగృతం చేసి
ఆధ్యాత్మికపరమైన సాధనలు అవి. భౌతిక శరీరాన్ని, ప్రాణశక్తులను, మానసిక స్థితులను అనుసంధానం చేయడానికి ముద్రాశాస్త్రం ఉద్దేశించబడింది. చేతివేళ్లను వివిధ పద్ధతులలో కలపడం వల్ల మనలో మూలాధార చక్ర స్థానంలో నిద్రాణమై ఉన్న శక్తి ఊర్ధ్వ చక్రాల వైపు ప్రసరింపజేయవచ్చు. ముద్రలు అధోస్థితిలో ఉన్న చైతన్యాన్ని ఊర్ధ్వస్థితులకు తీసుకువెళ్తాయి. ముద్రల సాధన ప్రాణశక్తిని పెంపొందించుకుని కుండలిని శక్తిని జాగృతం చేయడానికి దోహదపడుతుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ముద్రలు అనుసంధానం చేయగలుగుతాయి. అయితే ఈ విషయం తెలుసుకోవాలంటే మనసులో అత్యంత చైతన్య స్థితి సూక్ష్మగ్రహం అవసరం. ముద్రల సాధన వల్ల వ్యక్తిలోని సూక్ష్మ ప్రాణాలు విశ్వజనితమై చైతన్యంతో అనుసంధానం అవుతుంది. అత్యున్నతమైన చేతనా స్థితికి మనల్ని చేర్చడానికి ముద్రలు బాగా ఉపకరిస్తాయి. ముద్రాశాస్త్రం చాలా ఆసక్తికరమైనది. మన ఎన్నో సమస్యలకు అది పరిష్కారాన్ని అందజేస్తుంది. ఈ శాస్త్రం గురించి వివరాలు బౌద్ధ మత గ్రంథాలలోను, జైన మత గ్రంథాలలోను, ఈజిప్షియన్ హైరోగ్లిఫిక్స్ లోను, నృత్య శాస్త్రాలలోను, చైనీయుల అకుప్రెషర్ వైద్య విధానంలోను, మంత్రశాస్త్రంలోను, అథర్వణ వేదంలోను, స్వర శాస్త్రంలోను, ఉపాసనా శాస్త్రం, హిందూ వైదిక కర్మలలోను కొంతవరకు చెప్పబడింది. అయినా కూడా అవి ఇప్పటి వరకు నిగూఢంగానే ఉన్నాయి. ముద్రల సాధనా ప్రక్రియను అభ్యసించడం కేవలం ప్రాచీన సాంప్రదాయమైన గురు శిష్య పరంపర ద్వారానే సాధ్యపడేది. ముద్రలు శారీరక వ్యవస్థలోని విద్యుత్ రసాయనిక చర్యలను కావలసిన రీతిలో అదుపు చేయడానికి బాగా ఉపకరిస్తాయి. అవి వ్యక్తుల భావావేశాలను, దృక్పథాలను మార్చగలవు. ముద్ర సాధన వల్ల శారీరక పరంగా మనలోని వాత పిత్త కఫ దోషాలను సమతుల్యం చేసుకోవడం సాధ్యం అవుతుంది. శరీరంలోని పంచ తన్మాత్రలలో భూమి, జలము, వాయు, ఆకాశ అగ్ని తత్వాలను సమతుల్యాన్ని తీసుకురావడానికి ముద్రల సాధన ఒక చక్కని ప్రక్రియ. ముద్రలు ఇంద్రియాలను నిగ్రహింపజేసి నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలోని 72,000 నాడులలో మార్పులు తీసుకువస్తాయి. మన శరీరాన్ని నాడీ వ్యవస్థ యొక్క స్థూల రూపంగాను, మనసుని నిగూఢ రూపంగాను అభివర్ణించవచ్చు. శరీరాన్ని, చైతన్య శక్తిని భౌతిక మరియు స్థూల రూపంగాను, మనస్సును ప్రకాశించే చైతన్య శక్తిగాను కూడా చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ లాంటి శక్తి కేంద్రాలైన చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు చైతన్య శక్తిని శరీరంలోని ఒక్కొక్క వ్యవస్థకు అందించే ప్రక్రియకు ముద్రలు బాగా తోడ్పడతాయి. ప్రాణశక్తిని శరీరమంతటికి అందించే వాహక కేంద్రాలు చక్రాలు. ముద్రల ద్వారా ప్రాణశక్తి సరఫరాని నియంత్రించుకోవచ్చు. ముద్రలు పంచకోశాలైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మరియు ఆనందమయ కోశాలలో అనుకూలమైన ప్రభావాన్ని తీసుకువస్తాయి. శారీరక మానసిక పరివర్తనాలు నియంత్రించగల శక్తి ముద్రలకు ఉంది. శరీరంలో పంచతత్వాలలోని అసమతుల్యం, త్రిదోషాలలోని అసమతుల్యం, శరీరంలోని విద్యుత్ అయస్కాంత శక్తిలోని లోపం, ఆలోచన ధోరణిలో లోపం, దృక్పథంలో లోపం వల్లనే మనకు శారీరక రుగ్మతలు కలుగుతాయి. ముద్రల ద్వారా శారీరక అసమతుల్యాలను, మానసిక అసమతుల్యాలన్నీ తొలగించుకుని ఆరోగ్యవంతులుగా మారడం సాధ్యపడుతుంది. చైనా చికిత్స విధానమైన ఆకుపంచర్ ఆకుప్రెషర్ కి ముద్రాశాస్త్రానికి చాలా సామ్యం ఉంది. చేతివేళ్ల శివర్లు టెర్మినల్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మన శరీరం అంతా నరాల ద్వారా అనుసంధానించబడిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ వంటిది. దాని టెర్మినల్స్ వేలి కొనల్లో ఉన్నాయి. ఆ వేళ్ల కొనలను శరీరంలో విద్యుత్తును ప్రసరింపజేసే మాధ్యమాలుగా చెప్పుకోవచ్చు. ఆ పాయింట్స్ ని కలవడం ద్వారా మన శరీరంలో ఉండే తత్వాలను, గుణాలను, దోషాలను సమన్వయపరచుకోవచ్చు. ముద్రాశాస్త్రంలో చెప్పబడిన శారీరక నాడులలోని ప్రాణశక్తి, అకుపంచర్లో చెప్పబడిన కై ఎనర్జీ అనేవి ఈ టెర్మినల్ పాయింట్స్ ద్వారానే శరీరమంతటా ప్రసరిస్తూ ఉంటాయి. అకుపంచర్ వైద్య విధానంలో చెప్పబడిన టెర్మినల్ పాయింట్స్ ని సై అంటారు. చేతి వేళ్ల ఐదింటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వానికి సంబంధించి ఉంటుంది. చూపుడు వేలు వాయుతత్వానికి సంబంధించి ఉంటుంది. మధ్య వేలు ఆకాశ తత్వానికి సంబంధించి ఉంటుంది. ఉంగరం వేలు భూమి తత్వం అనగా పృథ్వీతత్వానికి సంబంధించి ఉంటుంది. చిటికెన వేణు జలతత్వంలో అనుసంధానించబడి ఉంటుంది. బొటన వేణు అగ్నితత్వానికి అనుసంధానించబడి ఉంటుంది. మనలోని ప్రతి కోణంలోనూ శరీరం, మనస్సు మరియు
ఆత్మ ఉంటాయి. శారీరక వ్యవస్థలన్నిటికీ ప్రాణశక్తి సరఫరా సరైన రీతిలో జరగడం అతి ముఖ్యం. అలా జరగకుంటే రోగ నిరోధక శక్తి తగ్గి శరీరం అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి ముద్రలతో మన శరీరము మనస్సులలో పేరుకుని పోయిన మాలిన్యమును తొలగించడం అవసరం. వేళ్లు చేతులు శరీరంలోని కీలక నియంత్రణ వ్యవస్థలతో అనుసంధానమై ఉంటాయి. అవి పంచ తన్మాత్రలను, పంచ జ్ఞానేంద్రియాలతోను, పంచ కర్మేంద్రియాలతోను, పంచ ప్రాణములతోను, పంచ ఉప ప్రాణములతోను, 7 చక్రములతోను అనుసంధానమై ఉంటాయి. వీటన్నిటిలోనూ అసమతుల్యం అనుసంధాన లోపం వల్లనే శారీరక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు కలిగి వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. సృష్టిలో మానవ శరీర నిర్మాణం నిర్దిష్టమైనది, విశిష్టమైనది. కాళ్ళు, చేతులు, చేతి వేళ్లు, కాల వేళ్లు, వీటి చివరలను కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో మానవ శరీరంలో పొదిగాడు దేవుడు. అరచేతులు, చేతి వేళ్ల చివరలు నాడుల మూలస్థానాలు. అవి ఎల్లప్పుడూ శక్తిని వెలువరిస్తూ ఉంటాయి. ముద్రలో అమర్చబడిన చేతులు మోకాళ్లపైన, తొడలపైన ఉంచడం ఒక నియమం. అలా చేయడం వల్ల గురువుల స్థానంలో ఉన్న గుప్త నాడి చైతన్యవంతమై మూలాధార చక్రం నుండి శక్తి బయటికి వెళ్లకుండా నిరోధించబడి తిరిగి ప్రాణశక్తి శరీరంలోకి ప్రసరిస్తుంది. దీనివల్ల శరీరం శక్తివంతమవుతుంది. మనసులో దాగి ఉన్న సంస్మారాలు ప్రక్షాళనం అవుతాయి. ఆలోచనలో ఏ చిన్న మార్పు అయినా చేతి వేళ్లు గ్రహించగలవు. భయం, కోపం, చికాకు, అసూయ, రాగం, ద్వేషం లాంటి భావోద్వేగాలు కలగడం వల్ల చేతి వేళ్ల గుండా శక్తి క్షీణించిపోతుంది, వృధా అవుతుంది. చేతి వేళ్ల కొసలు నరాల చివరలు, అవి చాలా సున్నితమైనవి. కాబట్టి ఎలాంటి మానసిక మార్పులు భావోద్వేగాలకైనా అవి స్పందిస్తాయి. చేతి వేళ్లను నిర్దిష్టమైన భంగిమలో అనగా ముద్రలో ఉంచినప్పుడు వాటి చివరలకు, పక్కలకు సున్నితమైన ఒత్తిడి ఇచ్చినప్పుడు అనూహ్యమైన మానసిక మార్పులు మనలో చోటు చేసుకుంటాయి. ముద్రలు చేతనాస్థితులలో ఊహించలేని మార్పును తీసుకువస్తాయి. శరీరంలో నిగూఢమై ఉన్న శక్తిని వెలికి తీయగల సాధనలు ముద్రలు. విద్యుత్ వలయంలోని మీటల లాంటివి వేలు చివరలు. ఇంకా అవి ఒక హైడ్రాలిక్ యంత్రంలోని మీటలు అనగా లేవర్స్, కప్పీలు లాంటివి. ఒక పద్ధతి ప్రకారం వేసుకుని ఏదైనా ఒక చేతి ముద్ర కోల్పోయిన మానసిక స్థిమితాన్ని తిరిగి తీసుకువస్తుంది. భావోద్వేగాలలోని అసమతుల్యాన్ని తొలగిస్తుంది. ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తుంది. అతి సులభమైన ముద్రలతో తలనొప్పి నుండి గుండె జబ్బు వరకు ఏ అనారోగ్యాన్నైనా తొలగించుకోవచ్చు. ముద్రలు అడ్రినోకార్టికల్ యాక్టివిటీని తగ్గిస్తాయి, కోపోద్రేకాలను తగ్గిస్తాయి, భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయి, గుండె ఊపిరితిత్తులు పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి, శారీరక విశ్రాంతిని కలిగిస్తాయి, ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని, వివేకాన్ని పెంచుతాయి. ముద్రల సాధన అతి సులభం. ప్రతికూలమైన శారీరక, మానసిక మార్పులను సైతం అనుకూల స్థితిలోకి తెచ్చుకోవడానికి ముద్రలు ఎంతో బాగా ఉపకరిస్తాయి. ముద్రలు శరీరము మనస్సుల అనుసంధానానికి బాగా ఉపకరిస్తాయి. ముద్రలో ఉన్న సమయంలో శరీరంలోని నాడీ వ్యవస్థ ద్వారా మెదడు చైతన్యవంతమై మనస్సుపై ప్రభావాన్ని చూపుతాయి. అవి దైవిక వలయాన్ని పెంపొందించడానికి కూడా బాగా ఉపకరిస్తాయి. ముద్ర సాధన వల్ల సూక్ష్మ కారణ శరీరాలలో ప్రక్షాళనం జరుగుతుంది. ముద్రలో మనలోని ప్రాణశక్తి వృధా కాకుండా నిల్వ ఉంటుంది. క్రియాయోగంలో ముద్ర అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మనసులోని సహజ ప్రేరణలు అడ్డుకొని చైతన్య స్థితిని చేరుకోవడానికి ముద్రలు బాగా ఉపకరిస్తాయి. ముద్రలు వేసుకుని ప్రాణాయామం, ధ్యానం చేస్తే ఇనుమడించిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఫలితాలను పొందడం సాధ్యపడుతుంది. ఇన్ని విశిష్టతలున్న ఈ ముద్రల ప్రభావాన్ని గ్రహించి వాటిని సాధనలో పెట్టి శారీరక, మానసిక ఉపశాంతిని పొంది ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించుకుని ఆనందంతో జీవితాన్ని గడపడం, మీ విశిష్టతను ఇతరులకు కూడా తెలిపి మీ చుట్టంతా ఆనందం నింపండి. దివ్యాత్మస్వరూపులారా, హరి ఓం నమశివాయ. ఓం నమశివాయ. శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజునే నమ. ఓం నమశివాయ. నమో నమః.